నిన్న జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి హేయనీయమైనటువంటిది. తప్పకుండా గతంలో కూడా అటాక్ చేసి దాన్ని ఆయన ప్రతిపక్షంలో ఉండగా, అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా, విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దాడి చేసినటువంటి ఘటన మనకు గుర్తుండే ఉంటుంది. దాడి చేసింది చిన్న కత్తితో అయినా కూడా దాన్ని విపరీత అర్థాలతో దాన్ని ఒక సెటైరికల్గా చిత్రీకరించి అబద్ధాలన్నింటినీ కూడా నిజాలుగా నమ్మించేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు, అతని పార్టీ. ఈరోజు కూడా గత 2 మాసాల క్రితం వరకు ఆ నేరస్తుడు జైల్లోనే ఉండడం జరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నేర తీవ్రత, అతని ఉద్దేశం. అదేవిధంగా ఇప్పటికీ కూడా అధికారం పోయిన తర్వాత 5 సంవత్సరాల కాలం గడుస్తూ ఉంది, 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తి 5 సంవత్సరాల పాటు అధికారం ఇప్పుడు కోల్పోయాడు. అయినప్పటికీ కూడా లెసన్స్ నేర్చుకోకుండా, పాఠాలు నేర్చుకోకుండా ఇంకా హింస ప్రవృత్తి ఆయన ధోరణి. అంటే హింస ద్వారా, అబద్ధాలు చెప్పడం ద్వారా, అధర్మాన్ని పాటించడం ద్వారా, ఆ అనైతికత చర్యల ద్వారా అధికారం సాధించుకుంటాం అన్నటువంటి ధోరణి చంద్రబాబు నాయుడిది. తప్పకుండా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, దీన్ని ఎవ్వరూ కూడా హర్షించరు. ఎవరైతే ఈ నేరానికి పాల్పడ్డారో, ఈ నేరం వెనుక ఎవరున్నారో, దాంట్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఉండారన్నటువంటిది నా ఉద్దేశం. దీని వెనుక చంద్రబాబు నాయుడు కూడా ఉండొచ్చు అన్నటువంటిది నా యొక్క అనుమానం. తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ముఖ్యంగా ఇప్పుడు అంతా ఈసీ ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ కమిషనర్స్ 3 కూడా దీని మీద సరి అయినటువంటి విచారణకి ఆదేశించాలి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.